డివిసి హార్ట్ సెంటర్ ప్రారంభించిన తర్వాత శ్రీ తిరుదండి చిన్నజీర స్వామి చేతులు నలుగా దాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు 1000 సర్జరీస్ దీనిలో మన కార్డియాక్ ఇవి బుక్ చేయడం జరిగింది. ముందుగా నేను మన రామ్ కిషోర్ గారికి వారి టీంకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే హాస్పిటల్ ప్రారంభించిన దగ్గర నుంచి మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రయాణం చేసిన ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ విషయంలో ఎప్పుడు మేము కాంప్రమైజ్ కాల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యుత్తమైన వైద్య సేవలు అందించడం జరిగింది. ప్రాథమికమైన డిపార్ట్మెంట్స్ నుండి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ ప్రారంభించి చాలా మంది హాస్పిటల్ ఉండటం వలన వెసులుబాటు కలుగుతూ ఉంది, మా గవకన మాకు ఏదైనా వచ్చినా అందుబాటులో ఉంటుందనే మాట చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పాల ఉత్పత్తిదారుల కోసం ప్రారంభించబడిన ఈ హాస్పిటల్ ఈరోజు పరిసర ప్రాంతాల్లో కాక ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడికి వైద్యం కోసం వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఫిలాసఫీ ఏంటంటే పేషెంట్ అనేది మొట్టమొదటి ఫోకస్ అన్నమాట. పేషెంట్ ఫస్ట్ ఈజ్ అవర్ ఫిలాసఫీ. కాబట్టి ఏంటంటే దానికోసం ఆ పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని ఏ విధంగా అందించగలమనే దృక్పథంతోనే మన డాక్టర్లు కానీ మేనేజ్మెంట్ యొక్క ఆలోచన కూడా ఉండటం వల్లనే హాస్పిటల్కి అనతి కాలంలో వైద్యపరంగా మంచి పేరు మనం సంపాదించుకున్నాం. దానికి భాగస్వాములైన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. డివిసి హార్ట్ సెంటర్ మేము ప్రారంభించాలి అనుకున్నప్పుడు గుండెకి సంబంధించిందంటే మల్టిపుల్ పీపుల్ సహాయ సహకారాలు అవసరం. మరి మనం ఒక డాక్టర్తోనో ఇద్దరితోనో చేయటం అనేది సాధ్యపడదు అనుకున్న నేపథ్యంలో ఆయుష్ హాస్పిటల్ వారి యొక్క సహకారం, వారు ముందుకొచ్చి మేము ఉన్నాం మీకు కావాల్సిన డాక్టర్ల పరంగా సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి చెప్పడం మూలాన మేము కూడా ధైర్యం చేయగలిగాం. ఈ హార్ట్ సెంటర్ ఏర్పాటు చేయడం మూలాన వాళ్ళ యొక్క సహకారం కూడా ఉండటం మూలాన ఈ కార్డియాక్ సెంటర్ ద్వారా రామ్ కిషోర్ గారు నేతృత్వంలో మెరుగైన వైద్య సేవలు మనం అందించగలుగుతా ఉన్నాం. మనం చేసే వైద్యం చాలా ముఖ్యమైనది. మనం ఏ డాక్టర్ అయినా ఏంటంటే పేషెంట్ ఎలా ఉన్నారు, పేషెంట్ని ఎలా చూస్తున్నాం, పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఈ మూడు ప్రధానమైనవి. దానివల్ల ఆ ప్రత్యేకమైన శ్రద్ధ ఉండటం మూలాన ఇవాళ డివిసి హార్ట్ సెంటర్ అనేది మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వటం మూలాన అధునాతనమైన వైద్య పరికరాలు ఉండటం ఒకటే కాదు, మంచి డాక్టర్ కూడా ఉంటేనే. మనం కోట్లు పెట్టి మిషనరీ కొనచ్చు కానీ చేసే డాక్టర్ లేనప్పుడు ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ మన దగ్గర ఉన్నాయి. రామకిషోర్ గారి దగ్గర కూడా ఆ డెడికేషన్ ఉండటం మూలానే ఈ సెంటర్ తక్కువ సమయంలో ఎక్కువ సర్జరీస్ చేయడానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ డెడికేషన్ లేకపోతే ఏమి చేయలేవు. ఆ ప్యాషన్ అనేది ఉంటే ఏదైనా సాధించగలం. కాబట్టి దానికి నిదర్శనమే మన డివిసి హార్ట్ సెంటర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా మంది చెప్తా ఉంటారు మీ హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉంటుందని. సో ఆ క్రెడిట్ ఏదైనా ఉంటే జ్యోతిర్మయ గారికి వెళ్తుంది. కాబట్టి ఏంటంటే హాస్పిటల్ కానీ హాస్పిటల్ వాతావరణం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది ఇక్కడికి వస్తే ఈ వాతావరణాన్ని చూసి జబ్బులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరి సహకారం ఉంది ఈ హాస్పిటల్ ప్రగతిలో. ఈ ప్రయాణంలో మీ అందరి సహకారం ఉంది కాబట్టి ఇవాళ ఈ హాస్పిటల్ ఇంత ప్రగతిని పేరుని సంపాదించుకోగలిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి పేరు మీద ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనుకున్న ఆశయాల్ని మేము సాధించగలుగుతున్నాం అనేది ఇటువంటి వాటిని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. దానికి మీ అందరు కూడా వన్స్ అగైన్ డివిసి హార్ట్ సెంటర్ తరఫున రామ్ కిషోర్ గారికి డివిసి ఫస్ట్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తాము.